రెండవ అధ్యాయం. అన్యజనులు ఎలా గల్లత్తు చేయుతున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుతున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికిని విరోధముగా నిలబడుతున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుతున్నారు. ఆకాశముందు ఆసీనుడగువాడు నవ్వుతున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుతున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకీలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుపదండముతో నీవు వారిని నలుగొట్టెదవు. కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులయ్యుండుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుతూ సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రవులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించువారందరూ ధన్యులు.